మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం రామాయపల్లి గ్రామంలో రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీపీ హనుమన్న గారి స్వరూప నరేందర్ రెడ్డి ప్రారంభించారు. గ్రామానికి చెందిన 28 మంది లబ్ధిదారులకు నేడు గొర్రెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుల వృత్తులను ప్రోత్సహిస్తుందని, గొల్ల కుర్మల అభివృద్ధి కోసం గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హనుమన్న గారి స్వరూప నరేందర్ రెడ్డి, జెడ్పీటీసీ రమేష్ గౌడ్, పశు జిల్లా అధికారి వెంకయ్య, వెటర్నరీ డాక్టర్ ఇన్ఛార్జ్ లక్ష్మి, సర్పంచ్ నారాయణ, సర్పంచ్ శేఖర్, బీఆర్ఎస్ నాయకులు నరేందర్ రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల కుర్మ యాదవుల ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో 2013లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ స్కీమ్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా ఇనాగ్రేషన్ చేసినారు. అందులో భాగంగా మన జిల్లాకు మొదటి విడతలో 12,997 యూనిట్లు వచ్చాయి. ఇంకా మనకు లబ్ధిదారులు, ఎలిజిబుల్ లబ్ధిదారులు 7,184 మంది ఇంకా ఉన్నారు. వారందరికీ కూడా ప్రభుత్వం ఫేజ్ వైజ్గా గొర్రెలను పంపిణీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మన జిల్లాలో 2,548 మంది డీడీలు కట్టి ఉన్నారు. అందులో ఇప్పటివరకు మనం 180 మందికి పంపిణీ చేయడం జరిగింది. మిగతా వారికి కూడా ప్రభుత్వం నుంచి డబ్బులు రాగానే పంపిణీ చేయడం, ఇది ఫేజ్ వైజ్ కంటిన్యూషన్ ప్రోగ్రామ్. డబ్బులు ఇప్పటికీ 2,228 మందికి డబ్బులు వచ్చినాయి. మిగతా సెకండ్ ఫేజ్లో కూడా 220 మందికి వస్తాయి. అటువంటి కంటిన్యూగా ఈ ఎలక్షన్ వరకు కూడా ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది. డీడీలు కట్టిన లబ్ధిదారులకు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ మొదటి విడతలో యూనిట్ కాస్ట్ 125,000 ఉండే, అదేవిధంగా పెరిగిన మార్కెట్ రేట్కు అనుగుణంగా రేట్లు పెరిగినాయి. దానికి అనుగుణంగా యూనిట్ కాస్ట్ 175,000 చేశారు. ఇందులో ఆడగొర్రెకు 7,400 రూపాయలు, పొట్టేలకు 10,000 రూపాయలు, మొత్తం యూనిట్ కాస్ట్ 158,000. దీంట్లో 6,500 రవాణా ఖర్చులు, తర్వాత 5,000 ఇన్సూరెన్స్, 3,500 దానాకు, తర్వాత 500 హెల్త్ కవరేజ్కి. వాటిని తీసుకొచ్చినాక ఇక్కడ ఏమైనా జబ్బులు కట్టి చేస్తాను కానీ ప్రత్యేకమైన మందులు ఇవ్వడానికి కూడా 500 రూపాయలు కిట్ కూడా ప్రతి లబ్ధిదారునికి అందజేయడం జరుగుతున్నది. ఈ విధంగా మొత్తం 185,000 యూనిట్ కాస్టు పెంచడం జరిగినది. ఈ మిగిలిన యూనిట్లో కూడా మేము ఫేజ్ వైజ్గా మేము అందరికీ లబ్ధిదారులు కూడా గొర్రెలను పంపిణీ చేయడం జరుగుతుంది. మన ఈ ఎల్దుర్తి మండలంలో మొత్తం 300 డీడీలు కట్టినారు. ఇప్పటి వరకు ఈ 32 మందికి పంపిణీ చేయడం జరిగింది. 28 మంది కట్టినా ఇంకో 4,500 ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్లో ఉన్నాయి, ఆ గొర్రెలు వస్తున్నాయి, వాళ్ళు కూడా పంపిణీ చేయడం, మిగతా వాళ్ళు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది.